సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. ఈరోజు మీకు ఒక స్పెషల్ డిష్ను పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చాను. వాట్ ఈస్ ద స్పెషల్ డిష్ అనుకుంటున్నారా? అంకాపూర్ చికెన్. అంకాపూర్ చికెన్ అంటే ఏంటో చూద్దాం, రండి వెళ్దాం. ఓకే, ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది. అంకాపూర్ చికెన్నే కాదు, ఇక్కడ ప్లేస్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ మన మేనేజర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అంకాపూర్ చికెన్ జగిత్యాల జిల్లాలో ఎందుకు ఇంత వైరల్ అవుతుంది, దీని స్పెషాలిటీ ఏంటి, అంకాపూర్ అంటే ఏంటి మాకు చెప్పండి. ఓకే, నేను చెప్పడానికి అంటే కిచెన్ లోకి వెళ్ళి చూపిస్తా పడానమ్మ. ఓకే, వావ్, లోపలికి రాగానే సూపర్ స్మెల్ వస్తుంది. అసలు అంకాపూర్ చికెన్ అంటే ఏంటి, జగిత్యాల జిల్లాలో ఎందుకు ఇంత వైరల్ అవుతుంది, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అంకాపూర్ చికెన్? స్పెషల్ అంటే మన నాటుకోడి. నాటుకోడి, ఓకే. నాటుకోడి స్పెషల్ అంటే ఎలా, మీరు ఎలా ప్రిపరేషన్ చేస్తారు, దీన్ని ఎలా వండుతారు, ఏం మసాలా కలుపుతారు? ఓకే, చూడండి, కారం, పసుపు, కొబ్బరి, ధనియాల పౌడర్ వీటన్నిటిని మిక్స్ చేసి వీళ్ళు డిఫరెంట్గా అంకాపూర్ చికెన్ని రెడీ చేస్తారు. ఇవన్నీ మన ఇంట్లో కూడా ఉంటాయి, కానీ వీళ్ళు కలిపే పద్ధతి వేరేలా ఉంటుంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఓకే, ఇన్ని పొయ్యిలు ఎందుకున్నాయి ఇక్కడ? సారీ, ఇన్ని పొయ్యిలు ఎందుకున్నాయి ఇక్కడ? పది కిలోల ఆర్డర్ వచ్చినా గానీ మీరు 1 కేజీ ఒక్కొక్క పొయ్యి మీద అండుతారు. ఓకే, ఓకే, 1 కేజీ అండి. మీరు ఎంత ఎన్నిసార్లు 10 కేజీలు వచ్చినా అదే పద్ధతి ఫాలో అవుతారు. చూసారండి, ఎన్ని 10 కిలోలు వచ్చినా 100 కిలోలు వచ్చినా వీళ్ళు వండే పద్ధతి మాత్రం 1 కేజీ మాత్రమే. ఆ 10 కిలోల ఆర్డర్ వచ్చినా 1 కేజీ వండడం వీళ్ళ స్పెషాలిటీ. దీని అందుకే దీన్ని అంకాపూర్ చికెన్ అన్నారు. దీని స్పెషల్ ఏంటి చెప్పండి, అంకాపూర్ గురించి. ఓన్లీ నాటుకోడే యూజ్ చేస్తారా? నాటుకోడి, ఓకే. మీరు 1 కేజీ ఎందుకు ప్రిపేర్ చేస్తారు? 5 కేజీస్ ఒకటేసారి ఆర్డర్ వచ్చింది అనుకో, మీరు అలా 5 కేజీస్ ఒకేసారి ప్రిపేర్ చేయలేరా? ఓన్లీ 1 కేజీ ప్రిపేర్ చేస్తారు. చూసారు కదా వ్యూస్, ఎన్ని ఆర్డర్స్ వచ్చినా 1 కేజీ మాత్రమే వీళ్ళు ప్రిపరేషన్ చేస్తారంట. 1 కేజీ మాత్రమే వీళ్ళ మసాలాతో కరెక్ట్గా మిక్స్ చేసి 1 కేజీ వండి మనకు ఆ రుచిని మనకు అందిస్తున్నారు. దీన్నే అంకాపూర్ చికెన్ అంటారు. దీని స్పెషాలిటీ ఇది. ఆ మసాలాలు ఏంటి మాకు ఒకసారి చూపించగలుగుతారా చెప్పండి? మసాలా చూడండి, పసుపు, కారం, కొబ్బరి, ధనియాల పౌడర్ ఇవన్నీ మన దగ్గర కూడా ఉంటాయి, బట్
ఏంటంటే వీళ్ళు మిక్స్ చేసే పద్ధతి వేరే ఉంటుంది, వీళ్ళు వండే విధానం కూడా వేరే ఉంటుంది. అందుకే ఇంత స్పెషల్గా ఇక్కడ రుచి జగిత్యాల జిల్లాలో చాలా ఫేమస్ అయిన మన అంకాపూర్ చికెన్. ఇదే మసాలాను మేము మాకు ఇంట్లో కూడా ఉన్నాయి. మేము చేస్తే ఎందుకు ఇంత టేస్ట్ రాదంటారు? మీరు కలిపే పద్ధతి వేరు. ఓకే, అంటే ఎలా, హౌ టు మిక్స్ ద మసాలా? అంకాపూర్ టేస్ట్ వచ్చే విధంగా మీరు మిక్స్ చేసి 1 కేజీ ప్రిపరేషన్ చేస్తారు, అట్లనే టేస్ట్ అనేది అంకాపూర్కి వస్తుంది. ఓకే, చూసారు కదా వ్యూవర్స్, ఈ మన ఇంట్లో ఉన్న మసాలాలతో మనం చికెన్ ఇంట్లో వండినా ఇంత టేస్ట్ రాదు. అంకాపూర్ వాళ్ళు స్పెషల్గా వాళ్ళ సీక్రెట్గా వాళ్ళు చేసే విధానం పద్ధతి వేరు. 1 కేజీతో వాళ్ళు మసాలా ప్రిపరేషన్ చేసి మనకు స్పెషల్గా అందిస్తున్న సరికొత్తమైన రుచి అంకాపూర్ చికెన్. రండి, తప్పకుండా ఒకసారి మీరు టేస్ట్ చేయండి. ఇదండి అంకాపూర్ చికెన్ యొక్క స్పెషాలిటీ. వాళ్ళు చేసే పద్ధతి డిఫరెంట్గా ఉంది, వాళ్ళు చేసే విధానం, వాళ్ళు చేసే పద్ధతి డిఫరెంట్గా ఉండడం వల్లనే అంకాపూర్ చికెన్కి ఇంత టేస్ట్ అనేది వస్తుంది. అందుకే జగిత్యాల జిల్లాలో ఇంత వైరల్ అవుతున్న అంకాపూర్ చికెన్ మీరు కూడా టేస్ట్ చేయాలంటే తప్పకుండా మన జగిత్యాలకు రండి. తప్పకుండా అంకాపూర్ చికెన్ టేస్ట్ చేయండి. మీరు ఒక సరికొత్త రెసిపీని తిన్న ఫీలింగ్లో ఉంటారు. అద్భుతమైన రుచిని మీకు పరిచయం చేస్తుంది అంకాపూర్ చికెన్. తప్పకుండా విజిట్ చేయండి. ఇదండి అంకాపూర్ చికెన్ యొక్క స్పెషల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.